హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ రాసే రాసేవాళ్ళు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి అదేంటంటే మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో సీట్ రావాలంటే ఏం చేయాలి మనకి ఏమైనా ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అన్న దాని గురించి మనమైతే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా ఏంటంటే కంపేర్ టు అదర్స్ అంటే అదర్స్తో కంపేర్ చేస్తే మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు కొంచెం పాసిబిలిటీస్ పెరుగుతాయన్నమాట గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావడానికి ఏంటి వాటి గురించి అన్న దాని గురించి మనం అయితే డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే అబ్జర్వ్ చేశాను ఏపీ పాలిసెట్కి సంబంధించి ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అయితే చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట దానికోసమే మనకు యూట్యూబ్లో మనకు ప్రసాద్ సార్ అని మనకైతే మ్యాథమెటిక్స్ సంబంధించి కోచింగ్ అయితే చెప్తూ ఉంటారు ఇదేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి దాన్ని బట్టి మీరైతే మ్యాథ్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇది సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ అనమాట ఇక్కడ మనకు టెన్ పాయింట్ త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ మ్యాథ్స్ టైమ్ విత్ ధనుసాద్ ధనుప్రసాద్ అని మనకి ఇక్కడ ఉందన్నమాట ఛానల్ నేమ్ దీని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్ ఒకసారి సార్ని ఫాలో అయ్యి మ్యాథ్స్కి సంబంధించి మీకు చిన్న డౌట్స్ ఉన్నా సరే సార్ని కాంటాక్ట్ అయ్యి మీరు అడగచ్చు అనమాట ఇంకా ఒకసారి వీడియోస్ చూసుకున్నా సరే మనకు మ్యాక్సిమం ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి యొక్క బయాలజీ అంటే మనకు మెయిన్గా ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది వాటిని ఎలా అర్థం చేసుకోవాలి లేదా ఎలా చదవాలన్న దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట చాప్టర్ టూ చాప్టర్ వైజ్ కాబట్టి మ్యాథమెటిక్స్ ఎవరికైతే అయితే ప్రాబ్లం అనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి సార్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి దాంతోపాటు సార్ చెప్పే మ్యాథ్స్ అనేది కొంచెం కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి ఇక మన టాపిక్లోకి వచ్చేసినట్టు మెయిన్గా మనకు ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ రావాలంటే మెయిన్గా మనం ఏం చేయాలి ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయి అన్న క్వశ్చన్ చాలా అయితే ఉంటుంది ఇక్కడ దీని గురించి మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే దానికంటే ముందు ఫ్రాంక్గా ఒక పాయింట్ అయితే చెప్తున్నా వినండి అదేంటంటే నేను ఏదైతే ఈ వీడియో చే ఇప్పుడు నేనున్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేనున్నాను కదా నాకు కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చింది బట్ అన్ఫార్చునేట్ నేను పాలిటెక్నిక్ అయితే వెళ్ళలేదు మరి నా ర్యాంక్ ఎంత మీకు ఐడియా ఉందా నా ర్యాంక్ ఎంత నా ర్యాంక్ ఎంత అంటే సిక్స్టీ థౌజండ్ దాకా నా ర్యాంక్ అయితే ఉంది అయినా సరే నాకు గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఆటోమొబైల్ ఇంజనీర్లో సీట్ అనేది వచ్చింది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చేంత మా ఎక్కువ వచ్చినంత మాత్రాన గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాదు అన్నది పాయింట్ కాదు కా కాకపోతే ఏమంటే మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రావడం రాకపోవడం అన్నది పాయింట్ అనమాట కాబట్టి నాకే సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చినా సరే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సీట్ అయితే వచ్చింది మరి మీకు రాదా లెట్స్ హోప్ అంటే హోప్ అయితే పెట్టుకోండి ఇక ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రావడానికి ఏదైతే మీరు చదివి మార్క్స్ వస్తాయో మీకు పాలిసెట్ ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి కదా ఈ మార్క్స్ అనేది మీకు నైంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి అనమాట అంటే నైంటీ పర్సెంట్ మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రావడానికి అయితే కొంచెం అంటే నైంటీ పర్సెంట్ ఇదైతే ఎఫోర్డ్ చేస్తుంది మరి మీరు రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఏది ఎఫర్ట్ చేస్తుంది అని దాని గురించి మాట్లాడుకుందాం మెయిన్గా పై అయితే చాలామంది దృష్టి పెట్టండి మార్క్స్ అనేది మనకు నైంటీ ప్లస్ కానీ హండ్రెడ్ ప్లస్ కానీ వచ్చినట్టయితే ఇంకా మీరు ఫిక్స్ అవ్వండి మాక్సిమం మీ గవర్నమెంట్ గవర్నమెంట్ సీట్ అనేది వస్తుంది ఎందుకంటే అలా నైంటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకు ఫైవ్ బిలో ర్యాంక్ అయితే వస్తుంది ఫైవ్ థౌజండ్ బిలో ర్యాంక్ వచ్చినా సరే మనకు మెజార్టీ ఛాన్సెస్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ అనేది రావడానికి ఉంటుందన్నమాట ఇక ఈ మార్క్స్ అనేది కేవలం నైంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నాను కదా ఇక రిమైనింగ్ టెన్ పర్సెంట్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ రిమైనింగ్ టెన్ పర్సెంట్ గురించి వచ్చినట్టయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీద ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు అలా ఏదైతే క్యాస్టెస్ ఉన్నాయో వాళ్ళు కన్ఫామ్గా క్యాస్ట్ కాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలామంది మనకైతే ఈ సర్టిఫికేట్స్ లేకనే వాళ్ళు ఓసీ క్యా ఓసీ కేటగిరీలో కన్సిడర్ అయ్యి మనకు సీట్స్ అనేవి రాకుండా వెళ్తున్నాయన్నమాట కాబట్టి ఎవరైతే ఎగ్జాక్ట్గా మీ క్యాస్ట్ ఏదైతే ఉందో వాటి రిలేటెడ్గా క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి మెయిన్గా ఒకవేళ ఎవరికైనా టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీన్ టూ థౌసండ్ ఇలాంటి సర్టిఫికెట్స్ ఉన్నట్టు అయితే మ్యాక్సిమం మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మనకు మినిమం మనకు త్రీ డేస్లో సర్టిఫికేట్ అనేవి వస్తాయి కాబట్టి ఇంకా మనకు ఏపీ పాలసీకి సంబంధించి వన్ మంత్ టైం అయితే ఉంది కాబట్టి మీరు ఈ సర్టిఫికెట్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే నేను చెప్తున్నా కదా ఈ నైన్టీ అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే టెన్ పర్సెంట్ ఉందో అందులో కూడా మనకు దీనికనేది వెయిటేజ్ ఉంటుంది అంటే ఈ క్యాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రిజర్వేషన్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీస్లో మనకి సీట్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ రిజర్వేషన్లో మీ క్యాస్ట్ సంబంధించి సీట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎప్పుడు మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ేట్ మీరు కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేసినప్పుడు కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయంటే క్యాష్ ఇన్కమ్ వాటిని వీలైనంత వరకు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అది కూడా కొత్త అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు ఏ క్షణంలో ఏదైనా అడగచ్చు అనమాట ఇక నెక్స్ట్ లూప్ హోల్ గురించి మాట్లాడినట్టయితే మెయిన్గా ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఎవరికి అంటే ఎవరికైతే ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఇలా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా స్పో స్పోర్ట్స్ కానీ మనకు డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ మీరు చాలామంది కొద్దిమంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు బట్ అయినా కూడా మీకు సర్టిఫికేట్స్ అనేవి ఉండకపోవచ్చు అలాంటి వాటికి మ్యాక్సిమం వీలైనంత వరకు ఏ విధంగా సర్టిఫికేట్స్ దొరుకుతాయి అన్న దానిపై మీరైతే ఒకసారి ట్రై చేయండి అంటే మీ సర్టిఫికేట్స్ వేరే చోట ఉండిండచ్చు మీరు అవి ఇంకా పెద్దగా నెగ్లెక్ట్ చేసి తెచ్చుకోకపోయి ఉండొచ్చు అలాంటి సర్టిఫికెట్స్ కూడా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారో మీకు ఇక్కడ నుంచి కన్ఫామ్గా మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే పాసిబిలిటీస్ పెరిగిపోతాయి అనమాట ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే మనకు చెప్పా కదా నైంటీ పర్సెంట్ మీకు మార్క్స్ కన్సిడర్ చేస్తే ఇక రిమైనింగ్ ఏదైతే మనకు అంటే ఇక్కడ కన్సిడర్ చేయరు నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నా ఇక్కడ నైంటీ పర్సెంట్ మీకు మార్క్స్ కాంట్రిబ్యూట్ చేసినట్టయితే మనకు ఆ తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత ఆ తర్వాత మీకు ఏదైతే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో ఎన్సిసి కావచ్చు క్యాప్ కావచ్చు దాంతోపాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో వీటి కోటా కింద కొన్ని సీట్స్ అయితే అలాట్ అయింటాయి అంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకు సోన్సో క్యాస్ట్ వాళ్ళకి మనకు ఈ యొక్క ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటేనే మేము సీట్ ఇస్తాం లేదంటే ఆ సీట్ ఖాళీ పెట్టేస్తామని ఉంటుంది అలాంటప్పుడు మనకి కాంపిటీషన్ అనేది చాలా నెగ్లిజబుల్ జీరోస్లో ఉంటుంది కాంపిటీషన్ ఆ కాలేజీలో ఈ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాటిలో మీకు ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా తక్కువ అంటే మనకు ఒక ఒక సీట్ అక్కడ ఉన్న ఉందనుకోండి కనీసం ఒక టూ మెంబర్స్ అప్లై చేస్తారు అంతే అందులో మీకు సీట్ రావడానికి పాజిబిలిటీ ఎంత ఉంది ప్రాబబిలిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉందన్నమాట వన్ ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఎన్సిసి కావచ్చు క్యాప్ కావచ్చు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కన్ఫర్మ్ గా నేనైతే చెప్తున్నా పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్లో ఖచ్చితంగా సీట్ వచ్చే పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఈ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి ఇంకా ఈ స్పోర్ట్స్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు క్యాప్ కావచ్చు ఇవి మీ దగ్గర ఉన్నట్టయితే వాటిని కూడా మీరు త్వరగా రెడీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫర్దర్ గా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదవాలనుకుంటే గవర్నమెంట్ కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ చదవాలనుకుంటున్నారా అన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో మీకు ఏదో ఒక బ్రాంచ్లో సీట్ కావాలి అంటే ఖచ్చితంగా నామాదిరే వస్తుంది అనమాట సిక్స్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చినా సరే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది అంటే మీరు ఇక్కడ బ్రాంచ్తో ప్రిఫర్ కాదు కాలేజ్తో ప్రిఫర్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది ఇక ఒకవేళ బ్రాంచ్తో ప్రిఫర్ చేసినప్పుడు అంటే బ్రాంచ్ అంటే కోర్సు మనకు మెకానికల్ కానీ యొక్క ఈసీ కానీ ట్రిపుల్ ఇలాంటి ఉంటాయి కదా ఈ బ్రాంచ్తో మీరు రిలేటెడ్గా చూసినట్టయితే మనకు సీట్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మెయిన్గా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పైన సర్టిఫికెట్ చెప్పాను వాటిని మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అనేది ఈ యొక్క పాజిబిలిటీస్ చాలా వరకు అయితే పెరిగిపోతాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ రావడానికి ఇలా సర్టిఫికేట్స్ ఏవి లేవు అన్నప్పుడు మెయిన్గా మీరు బిలీవ్ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఏదైతే మార్క్స్ ఉంటాయో హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వన్ ట్వంటీకి రావాలి కదా వాటి మీద ఎక్కువ వర్క్ చేయండి దాంతోపాటు మీకు ఇంకా ఏదైతే ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుందో వాటి మీద కూడా మీరు అప్డేటెడ్గా ఉండడానికి అయితే సార్ చేయండి ఇలా మీరు కంప్లీట్గా అప్డేటెడ్గా ఉన్నట్టయితే నేను చెప్తున్నా మాక్సిమం అందరితో కంపేర్ చేస్తే మెజార్టీ ఆఫ్ ది ఛాన్సెస్ మీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్ రావడానికి అయితే పెరిగిపోతాయి అనమాట కన్ఫర్మ్ చాలా మందికి అయితే వస్తాయి అది కూడా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కూడా నేను ఫర్దర్గా అయితే మాట్లాడతాను కాబట్టి వాటి గురించి అయితే ఫర్దర్ వీడియోస్ అయితే తెలుసుకుందాం మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే అది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాడైతే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి